Subscribe to our channel and press the bell icon for the latest updates. చిట్టిబాబు దెబ్బకి రికార్డులు గల్లంతు. మెగాస్టార్ తనయుడి దెబ్బ ఇది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రంగస్థలం టీజర్ వచ్చేసింది. ఈ టీజర్ అభిమానుల్లో ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. క్రేజీ స్టార్ రామ్ చరణ్ ను అందులో చెవిటివాడిగా చూపించాడు సుకుమార్. ముందుగా ప్రకటించినట్లుగానే జనవరి 24న సాయంత్రం 4:15 రంగస్థలం టీజర్ను మైత్రి మూవీ మేకర్స్ వారు ట్విట్టర్ ద్వారా ఈ టీజర్ను విడుదల చేశారు. ఇలా విడుదలైన నిమిషాల్లోనే ట్రెండింగ్లో టాప్ కి చేరుకుంది. కేవలం ఇండియాలోనే టాప్ ట్రెండింగ్లో ఉన్న అంశాల్లో రంగస్థలం టీజర్దే ఇప్పుడు మొదటి స్థానం. ట్విట్టర్లో టీజర్ అదిరిపోయే సందడి చేస్తోంది. మెగా అభిమానులకే కాదు, అందరికీ టీజర్ తెగ నచ్చేసినట్టు కనిపిస్తోంది. అందుకే కొన్ని నిమిషాల్లో రికార్డు స్థాయిలో ట్రెండ్ అయ్యింది. ఈరోజే మన దేశం జాతీయ బాలికల దినోత్సవం. దీనిపై ప్రభుత్వాలు అధికారాలు చేసే ప్రకటనలతో ఇదే ఇప్పటి వరకు ట్రెండ్ అవుతూ వచ్చింది. ఎప్పుడైతే రంగస్థలం టీజర్ విడుదలైందో బాలికల దినోత్సవం 2వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీజర్తోనే ఇంత సెన్సేషనల్ క్రియేట్ చేసిన రంగస్థలం విడుదలయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో, ఇకపోతే సదరు ట్రేడింగ్ రేంజ్ ఎలా ఉందంటే టీజర్కు 50 నిమిషాల్లో 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ వచ్చాయి. అలాగే చాలామంది ఈ ట్రైలర్ను బాగుందని మెచ్చుకోవడంతో మెగా ఫ్యాన్స్ కూడా ఏకంగా చరణ్ ఇంటి ముందు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఆ విషయం స్వయంగా ఉపాసన తెలిపింది. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.